జిల్లాలో మాత్రం కొన్ని డిపోలో కొన్ని జిల్లాలలో మాత్రం వేతనాలు ఇవ్వడం జరిగింది. కానీ ఈ యొక్క విధానం కూడా ఈ యొక్క టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ విధంగా తీసుకురావడం జరిగింది. అందుకే వాస్తవంగా టీఎస్ఆర్టీసీ సిబ్బంది పైన ఒక కక్ష పూరితంగా కావాలనే ఒక కుట్ర పూరితంగా ఈరోజు ఆర్టీసీని నిర్వీర్యం చేయడానికి ఈ యొక్క ప్రభుత్వం పూనుకున్నది అనేది వాస్తవం. కానీ ఈ యొక్క ప్రభుత్వ విధానాల్లో సరైన పద్ధతి కాదని మేము ఎన్నో సార్లు మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం, ప్రింట్ మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, కరపత్రాల ద్వారా అన్ని విధాలు కూడా తెలియజేస్తున్నప్పటికీ కూడా ఈ యొక్క ప్రభుత్వం ఏ కోశాన్ని కూడా పట్టించుకోవడం లేదు. ఈరోజు సజ్జనార్ గారు వచ్చారు, మేము స్వాగతిస్తా ఉన్నాం, తప్పకుండా మంచి చేస్తారు అనుకుంటున్నాం. మళ్ళీ ఈ రోజు కూడా రవాణా ఏవైతే ఆర్టీసీ చైర్మన్ గా మరి ఆ నిజామాబాద్ గారు ఎమ్మెల్యేని కూడా ఈరోజు నియమించడం జరిగింది. సరే ఏదేమైనా సమస్యలను పరిష్కరిస్తారు ఎవరు అని చూడాల్సిన అవసరం ఉంది. ఒక ముఖ్యమంత్రి టీఎస్ఆర్టీసీని రక్షించాలి తప్ప ఈ యొక్క రవాణా శాఖ మంత్రికి అని మరి ఈ యొక్క ఈరోజు ఆర్టీసీ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్నటువంటి వ్యక్తులు కానీ ఏమి చేయాలనేది మాకు స్పష్టంగా అర్థం అవుతున్నారు. దీనికి ముఖ్యమంత్రి గారు టీఎస్ఆర్టీసీ అనేది ఈ యొక్క ప్రజలకు సేవ చేస్తున్నది, దీని మీద దృష్టి పెట్టుకొని ఈ యొక్క ఆర్టీసీని మంచి అభివృద్ధి చెందాలి, విస్తరించాలనేటువంటి ఆలోచన ఈ యొక్క ప్రభుత్వం దగ్గర ఉండాలి. కానీ ఆ యొక్క ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం దగ్గర ఏ మాత్రం కూడా లేదు. అసలు మేమేమనుకున్నామంటే అప్పుడు తెలంగాణ వస్తే మంచిగా ఉద్దేశంతో మేము కూడా దాదాపు సమ్మెలో 28 రోజులు అప్పుడు పూర్తిగా చాలా హుషారుతోటి, ఎందుకంటే ఆర్టీసీ వస్తే మా జీవితాలు మారిపోతాయంటే ఉన్న జీవితాలు నాశనమయ్యే పరిస్థితికి ఈరోజు ఈ యొక్క ఆర్టీసీలో కొనసాగుతా ఉన్నది.